హలో, అస్సలాము అలైకుమ్, నమస్కారం. ప్రతి ఒక్కరికి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా రోజుల తర్వాత నేను మళ్ళా వీడియో ఈరోజు తీయబోతున్నాను. ఈరోజు మా దగ్గరికి ఒక 43 ఇంచెస్ శాంసంగ్ ఎల్ఈడి టీవీ ఒకటి వచ్చింది. దీని కంప్లైంట్ ఒక్కసారి చూద్దాము. స్కానింగ్ లైన్స్ వస్తున్నాయి. చూడండి, స్కానింగ్ లైన్స్ వస్తున్నాయి. ఇక్కడ జంపింగ్ పిక్చర్ వస్తుంది. స్కానింగ్ లైన్స్తో పాటు జంపింగ్ పిక్చరు. దాని తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే చిన్నగా లైన్స్ వస్తున్నాయి. చూడండి, పిక్చర్ మొత్తం మీద లైన్స్, ఇక్కడ జంపింగ్ పిక్చర్ మొత్తం మీద లైన్స్ వస్తున్నాయి. ఇంకోసేపు ఆగితే మొత్తం లైన్స్ చూడండి. మొత్తం ఈ విధంగా లైన్స్ అనేది వస్తున్నాయి. స్కానింగ్ లైన్స్ ఉన్నాయి, మళ్ళీ బార్ లైన్స్ ఉన్నాయి, జంపింగ్ ఉంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ని మనం రెక్టిఫై చేద్దాము. లైవ్లో ఉండండి. అంటే దానికి ఒకటే సొల్యూషన్ అనుకుంటాం మేము, కానీ ఇప్పుడు ఏదైతే టీవీ చూపించానో, ఏ చిన్న టెక్నీషియన్కి చూపించినా, ఏ సెల్ ఫోన్ టెక్నీషియన్ చూపించినా క్లియర్ కట్గా చెప్తారు డిస్ప్లే కంప్లైంట్ అని. అది 100% డిస్ప్లే కంప్లైంట్. చాలామంది ఈ డిస్ప్లే పోయింది, డిస్ప్లే మార్చుకోవాలా, 12,000 అవుద్ది, 15,000 అవుద్ది అని చెప్తారు. అందులో ఇది 4K. ఈ డిస్ప్లే అయితే దాదాపుగా 14,000 రూపాయల దాకా స్టార్ట్ చేస్తాను. ఈ మోడల్కి ఒక్క స్క్రూ కూడా ఉండదండి, మొత్తం లాకింగ్ సిస్టము. ఇక్కడ బ్యాక్లో తీసాము. ఇక్కడ చూస్తే డబుల్ FFC కేబుల్ డైరెక్ట్గా మనకి స్కాలర్ బోర్డులో ఇచ్చారు. అంటే ఇది 4K ప్యానెల్. మనం ప్రాబ్లం చూసాం కదా, ఒకసారి ప్రాబ్లం చూసిన తర్వాత మనకి ఒక ఐడియా అనేది రావాలా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఒక్క FFC కేబుల్ తీసి చెక్ చేసుకుంటారు, పిక్చర్ ఏ పక్క బాగుంటే ఆ పక్క బాగున్నట్టు, రెండవ వైపు రాకుండా ఉంటే సి కేబుల్ బ్లాక్ చేసి మనం ఇచ్చేది కామన్ రొటీను. కానీ మనకి ఇక్కడ బార్ లైన్స్ అనేది వస్తున్నాయి, అది బాగా గమనిస్తే ఎస్టీవీ అంటే స్టార్ట్ వర్టికల్ పాయింట్. ఇప్పుడు మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సి కేబుల్ కట్ చేస్తే పిక్చర్ వస్తుంది అనేది సాధారణంగా పేపర్ పెట్టి ఇచ్చేస్తాం. ఒక 14 పిన్లు 15 పిన్లు బ్లాక్ చేసి ఇచ్చేస్తాము, పిక్చర్ అనేది వచ్చేస్తుంది, పంపించేస్తాము. కానీ ప్రతిదానికి సొల్యూషన్ సి కేబులే కాదు కదా, దాంట్లో VSS ఉంది, STV ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. గ్రౌండ్ ఉంది, VGH ఉంది, VGL ఉంది, ఆర్ట్ ఉంది, ఈవెన్ ఉంది. మనకి ఎక్కడనేది షార్టేజ్ చూసుకుంటే అది మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లం మనం చేసి అలవాటు కాబట్టి, చాలా సెట్లు మనం చేస్తుంటాం కాబట్టి దీనికి ఎక్కువ శాతం ప్రాబ్లం అనేది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, దీనిలో ST ప్యానల్ అనేది వాడాడు. చూడండి, దీంట్లో ST ప్యానల్ అనేది వాడున్నాడు. ఇక్కడ మనకి సీకేవీల్ అనేది వరుసగా ఇచ్చున్నాడు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీకేవీల్ ఇచ్చున్నాడు. 8. దాని తర్వాత VSS 1, STV 1, ఈ విధంగా మనకి ఇక్కడ సీకేవీల్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా VSS అవి కూడా మనకి STV ఇచ్చున్నారు. ఇక్కడ మనం ముందుగా సీకేవీలు అన్నీ కట్ చేసుకోకుండా ఒక్కొక్క పాయింట్ మనం షార్టేజ్ చెక్ చేసుకోవడం, దేనికి షార్టేజ్ ఉంది, 1x1 షార్ట్ కూల్ టెస్ట్లో మనం షార్ట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్.
కూల్ టెస్ట్లో మనం షార్ట్ ఈ విధంగా చెక్ చేసుకుంటే వన్ బై వన్ అంటే ట్రాక్కి ట్రాక్కి ఆనుకొని ఉండేది వన్ బై వన్ చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది 60-70% అనేది సాల్వ్ అయిపోద్ది మనకి. ఈ విధంగా మనం చెక్ చేసుకుని పోవాలి. కిలో ఓమ్స్లో ఉన్నా కూడా మనకి షార్టేజ్ అనేది చూపిస్తుంది, అదొక ప్రాబ్లము. రెండవది ఏంటంటే మనకి ఇది చేసి అలవాటు కాబట్టి ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మనం సీకేవీల దగ్గర అసలు పోకూడదు. సీకేవీల దగ్గర పోకుండా ఏదైతే విఎస్ఎస్ ఎస్టీవీ ఉంటాయో పాయింట్స్ అది కానీ మనం రిమూవ్ చేసుకొని మనం కానీ రిమూవ్ చేసుకుంటే అంటే ఇక్కడ చూడండి ఈ మూడు రిజిస్టర్లు అనేది నేను తీసాను, అంటే ఎస్టీవీ పాయింట్స్ విఎస్ఎస్ పాయింట్స్ అనేది మనం తీసాము, ఒక పక్క పోకుండా తీసాము. రిజిస్టర్లు ఉన్నాయి దీనికి, రిజిస్టర్లు లేకపోతే మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి పిక్చర్ అనేది ఒక్కసారి ఆన్ చేసి చూద్దాము. అంటే ఇంకో దగ్గర నుంచి మనకి ఎస్టీవీ పాయింట్ విఎస్ఎస్ పాయింట్ అనేది పోతున్నాయి. దీని తర్వాత కూడా చాలా మాడిఫికేషన్స్ ఉంటాయి, ఇది ఒక్కటే కాదు. చూడండి స్కానింగ్ లైన్స్ అయితే ఏం లేవు, పర్ఫెక్ట్గా ఉంది పిక్చరు. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేద్దాము, బార్ లైన్స్ ఏమైనా వస్తాయేమో. ఇప్పటికైతే బార్ లైన్స్ వచ్చేసి ఉండాలా, మరి బార్ లైన్స్ కూడా ఏం రాలేదు. పిక్చర్ అనేది నీట్గా ఉంది, బార్ లైన్స్ ఏం లేవు, పిక్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. జంపింగ్ లేదు, స్కానింగ్ లైన్స్ లేదు, బార్ లైన్స్ లేవు. మీరు చూశారు నేను సీకేవీలు అయితే ఏం కట్ చేయలేదు, కేవలం 2 పాయింట్లు 3 పాయింట్లు మాత్రమే తీశాను. ఏదైతే ఎస్టీవీ 1 విఎస్ఎస్ 1 2 ఈ 3 పాయింట్లు అనేది తీశాను, మనకి పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మనం అనవసరంగా ఒక పక్క అంతా క్లోజ్ చేసి ఇస్తాం పేపర్ పెట్టి, తద్వారా ఏంటంటే మళ్ళీ 6 నెలలకే 3 నెలలకే ఒక దాని మీద రన్ అయ్యి ప్రాబ్లమ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఆ విధంగా చేయకుండా నేనైతే టిప్స్ చెప్తానో ఆ విధంగా చేసుకొని పిక్ ఈ ప్యానల్స్ అనేది రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.